సార్ ఇప్పుడు ఏకే చిన్నపిల్లలకి ఎక్కువ వస్తుందా లేదంటే పెద్దవాళ్ళకి ఎక్కువ వస్తుందా, ఏమైనా తేడా ఉందా సార్? ప్రత్యేకమైన తేడా లేదు, అంటే పిల్లల్లోనూ వస్తుంది పెద్దల్లోనూ వస్తుంది. అంటే మనం కారణం ఏమిటి అన్న దాన్ని బట్టి ఇందాక అనుకున్నాం కదా, ఏదో రాళ్ళు వచ్చాయి ఇలాంటివన్నీ. రాళ్ళు చిన్నపిల్లల్లో రావడం చాలా అరుదు, అంటే అంత తక్కువ, అంత గమ్ముని రాళ్ళు రావడం అది ఉండదు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడం, కొంతమందిలో ఏవో అంటే పుట్టుకతో ఆ ట్రాక్ అది సరిగ్గా తయారవ్వకపోవడం, వ్యాల్వ్స్తో ఇబ్బంది రావడం, ఇలాంటివి ఏమైనా ఉంటే ఒక్కోసారి యూరిన్ నిల్వ ఉండిపోయి ఇన్ఫెక్షన్ రావడం, అస్తస్తమానం యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, ఇలాంటివి వచ్చి వాళ్ళకి కిడ్నీ ఇంజురీ రావచ్చు. అది ఇది ఉంది. అది పెద్దవాళ్ళలో అయితే కారణాలు వేరే రకంగా ఉంటాయి. అంటే ఏకే కారణం, ముందు మందులు తీసుకోవడం గురించి చెప్పాను కదా, పిల్లలు ఎవరు వాళ్ళతో వాళ్ళు వెళ్ళి మందులు తీసుకోరు, డాక్టర్ ఇస్తేనే తీసుకుంటారు చాలామంది తల్లిదండ్రులు ఇవ్వరు. అలా వాళ్ళ శరీరాలకు వచ్చేసరికి బయట ఫార్మసీ నుంచి మందు తెచ్చుకుంటారు కదా. సో అలా ఏకేకి పెద్దల్లో ఎన్సైడ్ ఇంటేక్, ఇందాక మనం అనుకున్నట్టుగా నొప్పికి సంబంధించిన మందులు వాడటం వల్ల ఏకే వచ్చే అవకాశం ఉంది. అలా ఇంకా రకరకాల కారణాలు, క్యాన్సర్లు అవి వచ్చి మూసుకుపోవడం, దారి మూసుకుపోవడం, ప్రాస్టేట్ గ్రంథి పెద్దదైపోయి మూసుకుపోయి కిడ్నీ పనిచేయకపోవడం, ఇలాంటి రకరకాల కారణాలు వాళ్ళలో ఉంటుంటాయి. అంటే ఇప్పుడు మీరు క్యాన్సర్ చెప్పారు కాబట్టి ఈ ఏకే వల్ల క్యాన్సర్ ఏమైనా వచ్చే ప్రమాదం ఉందా, లేదంటే క్యాన్సర్ వల్ల ఏకే వస్తుంది సార్? ఇట్లా ఏకే వల్ల క్యాన్సర్ రాదండి, కిడ్నీ ఇంజురీ రకరకాల కారణాల వల్ల వస్తుంది, దానివల్ల క్యాన్సర్ వచ్చే ఇవి ఏమి ఎక్కడా లేదు. క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ఏకే రావచ్చు, అంటే క్యాన్సర్ వల్లనే. ఇప్పుడు ఉదాహరణకు పొట్టలో ఏదో ఆర్గన్ ఏదో యూట్రస్లో మరొకటి ఏదో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అది బయటికి యూరిన్ బయటికి వెళ్ళే గొట్టాలు, ఇందాక మనం అనుకున్నాం కదా యూరిటర్స్ వాటిని నొక్కేయడము, లేకపోతే ఏదో ఇలాంటి అబ్స్ట్రక్షన్ తాలూకా సింప్టమ్స్, లింఫ్ నోడ్స్ పెద్దవైపోయి సరిగా రాదు, ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఒక్కోసారి కిడ్నీ ఇంజురీ సంభవిస్తుంటుంది వాళ్ళకి, వస్తుంటుంది. క్యాన్సర్ వల్ల ఏకే రావచ్చు, కానీ ఏకే వలన క్యాన్సర్ రాదు. ఇంకోసారి ట్రీట్మెంట్ ఉంటుంది, క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంటాయి కదా, కొంచెం పవర్ఫుల్ మందులు ఇస్తారు, కీమోథెరపీలు అవన్నీ రకరకాలు, అందులో కొన్ని మందులు అంటే ప్లాటినం బేస్డ్ మందులు అవి కొన్ని ఉంటాయి, అవన్నీ వాటి వలన కిడ్నీ ఇబ్బంది రావచ్చు, ఏకే మందులు వలన రావచ్చు ఒక్కోసారి. సో సార్ ఇప్పుడు జనరల్గా కిడ్నీ పేషెంట్స్ వాళ్ళని ఐసీయూకి తీసుకెళ్తారు కదా సార్, సో ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఐసీయూకి తీసుకెళ్తారు సార్? ఇప్పుడు కిడ్నీ ఇంజురీ ఏకే గురించి మాట్లాడుతున్నప్పుడు దాంట్లో తీవ్రతను బట్టండి, ఇప్పుడు తీవ్రత బాగా ఎక్కువ ఉండి వీళ్ళకి డయాలసిస్ చేయాలనే అవసరం వస్తుందేమో అని అనుమానం వచ్చిందనుకోండి, మామూలు రెగ్యులర్ వార్డు పెట్టి చేయలేము, అది కొంచెం బాగా మానిటరింగ్ క్లోజ్గా ఉండాలి. ఒకటి, రెండు, పొటాషియం ఎక్కువ ఉంది, ఇది డయాలసిస్ వెళుతుందో లేదో తెలియదు, వెళ్లకుండా ఉండేలా చూడడానికి ప్రయత్నిస్తాం అనుకున్నప్పుడు కొంచెం దాన్ని క్లోజ్గా మానిటర్ చేయాలనుకోండి, పొటాషియం ఏదో మరీ ఎక్కువ లేదు కానీ కొంచెం ఎక్కువ అయిపోయింది ఉందనుకోండి, ఏదో 5.5 ఎంతో ఉందనుకోండి, అలాంటప్పుడు ఐసీయూకి తీసుకెళ్తే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా మానిటర్ చేయడానికి, క్లోజ్ మానిటరింగ్కి ఐసీయూలో రిసోర్సెస్ బాగుంటాయి, అంటే నర్సుల రేషియో బాగుంటుంది, అసలు మనం బ్లడ్ టెస్ట్లు చేసుకోవడానికి మానిటరింగ్, కార్డియక్ మానిటరింగ్ ఇలాంటివన్నీ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐసీయూకి తీసుకెళ్తాం. లైన్లు ఏమైనా పెట్టాలనుకోండి, లైన్ పెట్టడం అంటే డయాలసిస్ చేసే ముందు మెడ దగ్గర క్యాథెటర్ పెడతాం కదా, అలాంటివి పెట్టడానికి దానికి ఐసీయూలో అయితే కన్వీనియంట్గా ఉంటుంది, అక్కడ పెడతాం మామూలుగా ఇండివిజువల్ రూమ్లో ఉండి చేయడానికి, వార్డుల్లో కొంచెం కష్టం అది అలాంటివి చేయడం. సో ఎదర రాబోయే అవసరాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా అవసరం అనుకుంటే అక్కడ పెడతాం. ఒక్కోసారి ఏకే చాలా తక్కువ స్టేజ్లో ఉంటుంది, స్టేజ్ 1 అంటారు ఏకే, అలాంటి అంత తక్కువ దానికి అప్పుడే ఆ ఐసీయూ, అంటే అందరూ ఏకేని ఐసీయూ తీసుకెళ్ళకలేదు, చిన్న స్టేజ్లో ఉన్న వాళ్ళని అక్కడే వార్డు మీదే ఉంచి మానిటర్ చేయొచ్చు. ఇవాళ చేసిన బ్లడ్ టెస్ట్ రేపు చేయొచ్చు మళ్ళీ అనుకోండి, మళ్ళీ ఈ మధ్యలో 3-4 సార్లు చేయక్కర్లేదు రోజుకి అనుకున్నప్పుడు వార్డు మీదే ఉంచుతాం, చాలామంది ఉంచి ఏవో ప్రమాదకరమైన మందులు ఆపడం, ఫ్లూయిడ్స్ అవసరమైతే ఫ్లూయిడ్స్ ఇవ్వడం, ఏవో ఇలా రకరకాలు చేసి తగ్గిందా లేదో చూస్తాం. అందరూ ఏకేఎల్ని ఐసీయూకి తీసుకెళ్ళక్కర్లేదు, అది వాళ్ళ స్థితిని బట్టి తీవ్రతను బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం.